నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం బీజేపీ పార్టీ ఎంపీటీసీ రెండవ అభ్యర్థిగా దేగం ఎర్రవ్వ ప్రచారంలో ముందున్నారు. తనని గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మంచినీరు, మురికి కాలువల సమస్యలు వంటివి వెంటనే పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీల దురాగతాలను, దుశ్చర్యలను భయపడేది లేదని దేగం ఎర్రవ్వ అన్నారు. డాక్టర్ ముఖేష్, మహమ్మద్ దేవరావు. మేము నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండల్ పిప్రి గ్రామం ఎంపీడిస్టూగా మమ్మల్ని నిలబెట్ట జరిగింది. మా ఎంపీడిస్టూగా ఉన్న ప్రజలందరూ దయచేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత ఇక్కడ ఉన్న ఏ సమస్య అయినా కానీ, రోడ్లు కానీ, స్కూల్ భవనాలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఎవరికైనా పింఛన్ల సమస్య కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా మేము గెలిచిన తర్వాత ప్రజల కోసమే సేవలని మేము ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా మమ్మల్ని ఎంచుకొని ఒక్కొక్క అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మేము వినియోగం చేసుకోవాలంటే మీరు అందరూ దయచేసి మమ్మల్ని గెలిపించాలి. గెలిచిన తర్వాత మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసమే చేయగలిగి ముందుకొచ్చాము. దయచేసి మా పిప్రి ఎంపీడిస్టూగా ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకోవాలని తెలియజేస్తున్నాను. మన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ మా బీజేపీ పార్టీ వాళ్ళను కూడా అణచివేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే మా నాయకుల్ని కూడా ఎందరో అధికారం పట్ల ఉన్న వాళ్ళు అణచివేయాలని చూస్తున్నారు. అయినా మాకు దేవుడు ఆశీస్సులు ఉన్నంత వరకు మేము ముందుకు సాగుతూ ఉంటాము. మా ప్రజలు ఆశీస్సులు ఉన్నంతకాలం మాకు ఎటువంటి ఆటంకం వచ్చినా మేము ఎదుర్కోగలుగుతాము. ఏ నాయకులైనా సరే, ఎటువంటి పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత అణచి తొక్కినా మాకు దేవుడు ఆశీస్సులు, ప్రజా ఆశీస్సులు ఉన్నంత వరకు ఎప్పుడు ముందుకు కొనసాగిస్తామని మా బీజేపీ నాయకులు ఉన్నారు, మేము ఇప్పుడు ఉన్నాము. మాకు ఎటువంటి ఆటంకం వచ్చినా మేము ముందుకు కొనసాగుతామని కోరుకుంటున్నాం.